సుమన్ ఇంకా వస్తాడు వస్తాడు ఆకలితో సుమన్ దొరుకుతాడు మీకు. చుక్కు చుక్కు చిన్నది చుట్టిదాకా ఎందుకంటే నాకు అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. ఎన్నో సినిమాలు మూవీస్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం ఊర్లో, మాది పల్లెటూరు. సో మాకు ఆయన అంటే ఇష్టం. అలాంటి సుమన్ గారు ఈ రోజున ఆయన నా ప్రోగ్రామ్స్కి రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మా చెల్లి మాట్లాడుతుంది. శశివర్ధన్ గారు ఆన్ టు ద లేయర్స్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు నదికర్ గారు, నేను గోల్డెన్ విజన్ ఎండింగ్ సుమన్ గారు చేసిన ప్రోగ్రామ్ గురించి చాలా హ్యాపీగా ఉంది. జనరల్ అంటే స్ఫూర్తి ఆర్ట్స్ కల్చర్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ సింగర్స్ సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా చేయాలని సపోర్ట్ ఇస్తున్నాను. స్పెషల్గా ఎందుకంటే సుమన్ అవ్వడం వల్ల పిల్లలు కూడా సంతోషకరమైన విషయం, ఇది పబ్లిక్లకు తెలియాలి. ప్లస్ దీని తరఫున నేను రియల్ ఎస్టేట్లో ఉండి కూడా ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ 10% డిస్కౌంట్ ఇస్తూ ఉంటున్నాను రియల్ ఎస్టేట్లో. మా తరఫున వచ్చిన వాళ్ళకి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు వెళ్ళే కానీ స్వాడగా అనుకున్నా కూడా ఓన్లీ సుమన్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళకి మాత్రమే 10% డిస్కౌంట్. సార్, మీ కంపెనీ మీరు ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. కంపెనీ పేరు కూడా, కంపెనీ మీరు గోల్డెన్ విజన్ రియల్ ఎస్టేట్. ఓకే. ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ డిపో హైదరాబాద్. ప్రాజెక్ట్ వచ్చేసి 50 రూపాయల వంగపల్లి జంక్షన్, డిటిసిపి లేఅవుట్స్ ఆల్ అప్రూవ్ లేఅవుట్స్, సిసి రోడ్స్ గజం వచ్చేసి 5999 5999 9499 ఆల్ డిటిసిపి సిసి రోడ్స్. సూపర్.
చెప్పారు సార్ ఇది స్ఫూర్తి ఆర్ట్స్ గురించి ఒక మాట, ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం కలిగించినందుకు. నేను చేసిన సేవ కోసం సుమన్ గారు గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. సెకండ్ టైం లాస్ట్ 2024 జనవరి నాడు సుమన్ గారు నేను శ్రీలక్ష్మి కంపెనీ ఉన్నప్పుడు మాకు క్యాలెండర్ ఓపెన్ చేశారు. ఈ రోజు వచ్చేసి అవార్డు కూడా ఇచ్చారు. కస్టమర్ సర్వీస్ తోటి మన సర్వీస్ బాగా సుమన్ గారు నాకు అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2024 క్యాలెండర్ ఓపెన్ చేశారు సుమన్ గారు. వాడు వచ్చి నన్ను కలిసి సార్ ఎప్పుడు మీతో పాటు మేము ఉంటాం, మళ్ళీ మీరు వస్తారు, మళ్ళీ మీరు మీకు లైఫ్ ఉంది, ఎప్పుడు మీకు ఉంటాం సార్ మీరు ప్రార్థన, ముస్లిం అయితే దర్గాలో నేను ప్రార్థనిస్తాను, క్రిస్టియన్ అయితే చర్చ్లో, సిక్ అయితే వాళ్ళని ఇంకా అట్లా చేసినప్పుడు అక్కడి నుంచి నాకు అంటే అభిమానం, నిజమైన అభిమానం అంటే ఏమిటి, అసలు అభిమానం అంటే దొరకడం ఎంత కష్టం, అభిమాని అంటే మనం డబ్బు పెట్టి మనం పడలేము. ఉన్నారు కమర్షియల్గా కొందరు ఉన్నారు, వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్తారు, అన్ని హీరోస్కి మన బ్యానర్లు కడతారు, అందరిదే డబ్బులు తీసుకుంటారు, అవి కూడా ఉంది నేను కాదంటే. కానీ ఇలాంటి అభిమానులు అంటే ముఖ్యంగా అర్థం ఏంటంటే ఇందాక చిన్నప్పుడు అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అభిమానం ఆ సినిమాలు చూసి గుర్తు పెట్టుకుని నాకే కొన్ని సినిమాలు గుర్తుండదు. అలాంటి వాళ్ళు వచ్చేసి సినిమా పేరు, రిలీజ్ డేట్, ఓపెనింగ్, పాటల గురించి, ఫోటోలు ఇవి పెట్టినారంటే నిజంగా ఎంత డబ్బు సంపద, చాలా మంది ప్రొడ్యూసర్లు పేరు ఉంది కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు అంటే అభిమానులు, డబ్బు ఉన్నంతవరకు అభిమానులు, ఆ డబ్బు మీద అంటే వాళ్ళు ఎవరు లెగజేరు. కానీ అలాంటి వాళ్ళు నేను ఫీల్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఏంటంటే ఆ పాత బ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే వర్ధిని ఇప్పుడు దొరకడం నిజంగా అదృష్టం ఒక మహిళగా ఉంటూ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కళాకారులకి అంటే ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళకి డ్యాన్స్ చేసే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఏంటంటే ఒక దారి చూపించడం. ఈరోజు ముఖ్యంగా చిన్నారులు డ్యాన్స్ చేసే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఏజ్కి మరి వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తామంటే చిన్నారి పాపం ఆ చేసింది అనుకో సెకండ్ క్లాస్లో చదువుతుంది, ఎంత మంచి మెమరీ పవర్, ఎంత ఫ్లెక్సిబిలిటీ, ఎంత నిజంగా గాడ్ గిఫ్ట్, తల్లిదండ్రులు నిజంగా అదృష్టం అవుతుంది. ఆ గురువుకి నేను నమస్కారం చెప్తాను. ఇదంతా భగవంతుడు చాలా మెల్లగా అడుగుతూ ఉంటాను నేను, కానీ అన్ని చేస్తూ ఉంటారు నాకు. సో హ్యాపీ హ్యాపీ, ఈరోజు చాలా హ్యాపీ. ఒక రెండు పర్ఫార్మెన్స్ ఉన్నాయి పాపల వంట, అలాగే శశివర్ధన్ గారు ఒక సాంగ్, పాప మా శశిగా అంటే కిన్నర సాంగ్ అని ఒక సాంగ్ ఉంది, హిందుస్థాని మహాలక్ష్మి గారితో ఒక పాట, ఒక్క డ్యాన్స్ ఉంది. ఈ రెండు చూసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. ఏ పాటగా డాన్స్ చేయడం జరిగింది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? ఈరోజు మీరు పర్ఫామ్ చేసిన తర్వాత సుమన్ గారు కూడా మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సుమన్ గారు లాంటి ఒక గొప్ప నటుడు చేతి మీదుగా మీరు సన్మానం పొంది అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఈరోజు మీరు నంబర్ వన్ పొజిషన్ వచ్చినట్టు చేసిన మీ గురువు గారి గురించి రెండు మాటలు. మా గురువు గారు శ్రీ కళ్యాణి భవ్యసాయి గారు. ఓకే, తను మాకు డాన్స్ నేర్పిస్తుంది అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్తుంది అండ్ యూఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ మ్యామ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 7 ఇయర్స్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? స్వర్ణగిరిలో. డాన్స్ లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి. ఓకే ఓకే ఓకే. అచ్చా, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ సెట్ ఏంది, మీరు ఏం అవ్వాలనుకుంటారు పెద్దయాక? నాది టోటల్ డిఫరెంట్. ఓకే, బట్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సూపర్.
ఐ లవ్ డాన్సింగ్. నైస్. మీరు? నేను ఒక డాన్సర్, ఇంకా సాఫ్ట్వేర్. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను కాబట్టి ప్రోగ్రామ్ డెవలపర్ గా. అచ్చా, మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్, ఇక డాన్స్ ట్రైనింగ్, రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు డాన్స్ కి వీక్లీ ఎవ్రీ ట్వైస్ 2 డేస్ వెళ్తాం. ఓకే. అంటే ఇంకా 2 డేస్ ఇంకా డాన్స్ కి. ఓకే. ఇంకా మిగతా రోజులలో మేము స్టడీస్, ఇంకా డాన్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు కూడా స్టడీస్ మీద. అచ్చా, ఈ డాన్స్ రంగంలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. తను స్కూల్లో కూడా చాలా సార్లు క్లాసికల్ వేసింది, వెస్టర్న్ వేసింది, చాలా చాలా గోపికమ్మ వేషం వేసింది, ఇంకా చాలా వేషాలు కూడా వేసింది. నాన్న కూడా చిన్నప్పటి నుంచి వేసారు మైకల్ జాక్సన్ పాటలు అంటే నాన్న చాలా ఇష్టం. సో పేరెంట్స్ ఏ మా ఇన్స్పిరేషన్. వెరీ నైస్ రిప్లై. మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరు చాలా బాగా మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ ని. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట విని? అసలు పీక్ లో ఉంది అంత హ్యాపీనెస్, అంత ఒక పర్ఫార్మెన్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. మీరు ఇంజనీరింగ్ అంటారు, ఈ రంగంలోకి ఇంకా ముందుకు వెళ్తారా, ఇంకా కంటిన్యూ చేస్తారా? నేను కంటిన్యూ చేసి నేను ఐఎన్ గెట్రమ్ చేసి ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నాను నెక్స్ట్ ఇయర్. సూపర్ సూపర్. మీకు ఈ అవకాశం కలిగిన స్ఫూర్తి ఆర్ట్స్ వాళ్ళకి మీ ఇద్దరు ఒకేసారి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు ఈ అవకాశం కలిగించిన స్ఫూర్తి ఆర్ట్స్ వాళ్ళకి ధన్యవాదాలు.